ఏవే స్వీటీ, లైబ్రరీకి వెళ్ళి చదువుకుందాం, నువ్వు కూడా వస్తావా? ఏ స్వీటీ, వన్ మినిట్. ఓకే. నువ్వు లేకపోతే అసలు సరదానే లేదు. నా కూర్చో. ఏ సుబ్బు, ఇట్రా రే, రారా బాబు రారా. థియరీ ఆఫ్ మెకానిక్స్ చిన్న డౌట్ రా. అవునరా బాబు, నువ్వు వచ్చి కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళరా. మీరు పిలిస్తే ఎలా వస్తాడండి? స్వీటీ స్వీట్ గా పిలిస్తా వస్తాడు. ఏమైనా స్వీటీ అదృష్టవంతురాలు, అందుగాడు తెలివైన వాడు చురుకైన వాడిని సుబ్బుని మొగుడుగా పొందబోతుంది. మరి లేకపోతే ఇలాంటి అల్లాటప్పగాళ్ళు అనుకున్నావా? హాయ్ ఫ్రెండ్స్. హాయ్, హలో. ఏంట్రా, ఏముంది? మరి ఇండియాలో ఎందరో మహానుభావులున్నా మహాత్మా గాంధీ కాలేదుగా. అలాగే మన కాలేజీలో ఎందరున్నా సుబ్బుకు సాటి రాలేరుగా. మన సుబ్బు మనసున్న మనిషి, మనిషి మనిషిగా బ్రతకాలంటాడు. మందు తాగడు, మగుతో అస్సలు మాట్లాడాడు, సిగరెట్ కూడా కాల్చడు, అంతేకాదు బ్యాక్ ఆడు, పెద్ద మనిషిలా ఉంటాడు. డోంట్ టాక్ రమేష్. ఎంతసేపు వాడు అలా ఉన్నాడు, వీడు ఎలా ఉన్నాడు కబుర్లు చెప్పుకుంటూ టైం పాస్ చేసే కంటే పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, లైబ్రరీకి వెళ్ళి చదువుకోవచ్చుగా. అవును, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, సుబ్బుని ఫాలో అయ్యి లైబ్రరీకి వెళ్ళి చదువుకుందాం. అలాగే వెళ్దాం. ఏంట్రా సుబ్బుగాడు వచ్చాడు, మదగాడేడ్రా. ఆపండ్రా, ఇంతకీ సుబ్బుగాడు అక్కడ రారే, చదువుకోవడానికి ఇప్పుడు వెళ్ళాడు రా లైబ్రరీకి. ఏంట్రా ఇది, ఏంట్రా మీరు చేస్తున్న పని? అసలు మీకు ఎన్నిసార్లు చెప్పాలరా? ఏంట్రా ఏంట్రా దగ్గర వచ్చిపోతున్నావు. యు బాస్టర్డ్స్, నాతో మీరు ఈ హాస్టల్లో ఉన్నంతకాలం ఇలాంటి పనులు చేయొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? మీకు చెప్పినా పశువులు చెప్పినా ఒక్కటేరా? చిచ్చి, ఇది మా డబ్బు, మా రూమ్, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. ఏ నీకేమో అభ్యంతరం? పాపం కిందటి జన్మలో బుద్ధ భగవానుడు రా. అసలు మీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? మీరేదో పెద్ద చదువులు చదివి వాళ్ళని ఉద్ధరిస్తారని మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకు డబ్బు పంపిస్తుంటే ఆ డబ్బును మీరు తగిలిస్తున్నారు. దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ. మరోసారి మీరు ఇలా చేస్తే ఈ మధులో కోపాన్ని చూస్తారు. అమ్మాయిలతో తిరుగుతాం, నేను డ్రగ్స్ తాగుతాం, నీకేంటి పే దిగులు? ఏంట్రా చూస్తున్నావు? నీకు దమ్ముంటే కొట్టండ్రా, కొట్టండి, కొట్టండ్రా. ఇదేంట్రా రూమ్ వదిలేసి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నావు? రూమ్ లో చదువుకోవాలంటే పెద్ద తలనొప్పిగా ఉందిరా. ఏమైందిరా? ఏమైందా, రాత్రి అయ్యేసరికి రూమ్స్ కి ఎలా వస్తున్నాయో ఏమిటో, కోకాయిన్ హెరాయిన్ లాంటి డ్రగ్స్ రావడం, వాటిని స్టూడెంట్స్ తీసుకుని రాత్రంతా జాగ్రత్త చేయడం, ఇవన్నీ తలుచుకుంటేనే పెద్ద తలనొప్పిగా ఉందిరా. అసలు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఏంట్రా నువ్వు అనేది, హాస్టల్లోకి డ్రగ్సా? మై గాడ్. నిజంరా, మరి నాకు బయటకడే రూమ్ చూసి పెట్టరా, నువ్వు ఎలాగో లోకల్ స్టూడెంట్ వే కదా, మరి నీకు పుణ్యం ఉంటుందిరా, ప్లీజ్ చూడరా. బ్యాచిలర్స్ కంత ఈజీగా రూమ్ ఎవరు ఎవర్రా? కొన్ని పని చేస్తాను, మా మేనమావ గారి ఇంట్లో రూమ్ ఖాళీగా ఉంది, అడిగి చూస్తాను. బాబు ఆ పనిలో త్వరగా చేరా, ఇద్దరం హ్యాపీగా ఒకే చోటు ఉంటూ శ్రద్ధగా చదువుకుందాం. అవునుకో, కానీ అప్పుడు చిన్న ప్రాబ్లం ఉందిరా. ఏంట్రా ప్రాబ్లం? ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏం కాదనుకో, మా మేనమావకు కూతురు ఉందిరా స్వీటీ అని, ఆమె చాలా ఫాస్ట్, చాలా మోడర్న్, ఇంకా చాలా చాలా. చాలు చాలు, ఇంతకీ ప్రాబ్లం ఏంట్రా?
చెప్పడం ఎందుకులే, రేపు వస్తావుగా చూద్దు కానీ. సరే వస్తాను రా. ఓకే బాయ్. మామయ్య నీతో చిన్న విషయం మాట్లాడాలి. ఏంట్రా, డబ్బులు ఏమన్నా కావాలా? అబ్బే అదేం కాదు మామయ్య. మరి ఇంకేంట్రా? అది మరి ఏముంటుంది డాడీ, బాబు పుస్తకాలు పురుగు కదా, మార్కెట్ లో కొత్త బుక్స్ వచ్చింటాయి, అవి కొనుక్కోడానికి డబ్బులు కావాలి కదా. మొహమాట పడుతున్నాడేమో. అదేం కాదులే నా ముద్దులు మరదల. మరి ఇంకేమిటి బావా? అరే అలాంటిది ఏమి కాదని చెప్తున్నానా. మేడ పైన రూమ్ ఒకటి ఖాళీగా ఉంది కదా. ఉంది. అయితే? అయితే ఏం లేదు మామయ్య, నా ఫ్రెండ్ ఒకడు హాస్టల్లో ఉంటున్నాడు, అక్కడ వాడికి కష్టంగా ఉందంట, పాపం వాడికి రూమ్ ఇప్పిద్దామని. ఇంతకీ ఆ అబ్బాయి మంచి కుర్రాడేనా? చాలా మంచి కుర్రాడు మామయ్య. మంచి కుర్రాడు అయితే నువ్వు రూమ్ ఇస్తావని ఒప్పుకున్నావా? నా పర్మిషన్ ఒక్కర్లేదా? అసలు ఏంటాడు ఇది? పోనీలే అమ్మా, ఏదో చదువుకునే విద్యార్థి కదా, హెల్ప్ చేద్దాం. సరే డాడీ చెప్పారని ఒప్పుకుంటున్నాను, రేపు అతను ఇక్కడికి రమ్మని చెప్పు, నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వీటీ. ఓకే బావా. ఇంతకీ ఏ ఊరు మీది? జిల్లెల మంద మేడం. ఏ మంద బాబు? జిల్లెల మందండి, పిల్లర్ దగ్గర పించా పక్కన చిన్న విలేజ్. ఓహో, అయితే మా బాబు సుబ్బు క్లాస్మేటా మీరు? అవునండి. రూమ్ రెంట్ నెలలా ఖచ్చితంగా కట్టేయాలి, రాత్రి 10 తర్వాత లైట్లు వెలగకూడదు. ఓకే మేడం. ఈ కాంపౌండ్ లోపల మందు కానీ సిగరెట్ కానీ అసలు ఎక్కడా కనిపించకూడదు. సరే మేడం. అర్థమైందా? అలాగే అర్థమైంది మేడం. ఈ దశలే అమ్మాయిలు నిల్లు. అమ్మాయిలు అంటున్నారు అంటే మీరుగా ఇంకా ఎవరైనా? మా అక్కుంది, అది చాలా అమాయకురాలు, దేవత సినిమాలో సావిత్రి టైపు. నేను నరసింహ సినిమాలో రమ్యకృష్ణ టైపు. అమ్మో, ఏంటి గొనుకుంటున్నావు? అబ్బే ఏం లేదు మేడం, మీ ఇంట్రొడక్షన్ సదిరిపోతుంటే కాస్త బెదిరానంతే. ఇదిగో మా అక్క విషయంలో ఏమైనా వెకిలి వేషాలు వేసావంటే తింటానికి పళ్ళుండవు, చూడటానికి కళ్ళుండవు. అది అసలే పిచ్చిది, నోట్లో అట్టిపండు పెట్టినా ఏం చేయాలో కూడా దానికి తెలీదు. అర్థమైందా? జాగ్రత్త మేడం. నాకు అసలు నోట్లో అట్టుపని పెట్టడం తెలియదు మేడం. ఇక వెకిలి వేషాలు అల్లర్లు వీటి నేను చాలా దూరం. నా వల్ల మీకు కానీ మీ సావిత్రి టైప్ పక్కకు కానీ ఏ ఇబ్బంది రాదు రానివను. మీరు నన్ను నమ్మచ్చు మేడం, ప్రామిస్. మీరు నమ్మచ్చు? ఎస్ ప్రామిస్. సర్లే, నోట్లో నాలుక లేదేమో అనుకున్నాను. మా ఇంట్లో ఉన్న నాళ్లు లైన్లు బీట్లు వేసే కార్యక్రమాలు ఏవీ జరగకూడదు. మా అక్కకి నాకే కాదు, ఆఖరికి మా ఇంట్లో పనిచేసే రత్తాలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అర్థమైందా? పని మనిషి రత్తాలేం కర్మ, ఆఖరి మీ కుక్క పిల్లకు కూడా రెస్పెక్ట్ ఇస్తాను, నన్ను నమ్మండి మేడం ప్లీజ్. సర్లే, వెళ్ళి లగేజ్ తెచ్చుకో, ఇంటర్వ్యూలో పాస్ అయ్యావు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. Ooh.
హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎంత అందంగా ఉంది, కుందన బొమ్మలా ఉంది, శోభనం కదలకు నడిచొచ్చే కొత్త పెళ్లి కూతురులా ఉంది. వా, మీరు? నా పేరు ప్రీతి, స్వీటీ అక్కని. అలాగా, నేను స్వీటీ గారేమో అనుకున్నాను. ఎనీహో, ఐఎమ్ మధు, మీ సుబ్బు క్లాస్మేట్ని. కాఫీ తీసుకోండి. అయ్యో, మీకెందుకండి శ్రమ? పర్వాలేదు, తీసుకోండి. థ్యాంక్స్ అండి. మీరు అచ్చం రూపంలో మీ చెల్లెల స్వీటీకి జెరాక్స్ కాపీలా ఉన్నా, మీకు మీ చెల్లెలికి ఇండియాకి అమెరికాకి ఉన్నంత తేడా ఉందండి. సరేలే, తాగండి. మా స్వీటీ కాస్త అల్లరిది, ఏమనుకోకండి. మీకెప్పుడు ఏ సాయం కావాలన్నా నిర్మాహమాట పడకుండా నన్ను అడగండి. చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ మీరు మీ చెల్లెలతో పాటు కాలేజీలో చదువుతున్నారా? లేదండి, సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. అందుకని ఎక్కువ నేను మ్యూజిక్ స్కూల్లోని పిల్లలకి సంగీతం నేర్పిస్తూ ఉంటాను. ఎక్కువ టైం అక్కడే గడుపుతాను. ఇప్పుడు నాకు టైం అయింది, ఇక నేను వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ మిస్. ప్రీతి. ప్రీతి, ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్. అప్పుడు వెళ్ళిపోయిందా? హాయ్ సరిత. ఏంటి కోపమా? ఏంటి ఇంతాలస్యం? మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళారు. నేను ఈ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? అరే, దారిలో బైక్ ట్రబుల్ ఇచ్చింది, ఇంకా టైం ఉంది కదా. 2 నిమిషాల్లో థియేటర్ లో ఉంటాం బైక్ ఎక్కితే. హాయ్, శుభోదయం. గుడ్ మార్నింగ్ అండి. వావ్, చాలా నీట్ గా పెట్టుకున్నారే రూము, టేస్ట్ ఉంది. ఏంటి ఆ స్మోక్? ఏంటి అది? స్టవ్ అండి, నాకు మెస్ పొడి పడదు కదా, అందుకే సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటున్నాను. ఏ మిస్టర్, ఇది బంగ్లా అనుకున్నావా లేకపోతే మెస్ అనుకున్నావా? నువ్వు నీ ఇష్టం వంటలు చేసుకోవడానికి ఇలా అయితే అసలు కుదరదు. వెంటనే కాల్ చేయి, వెంటనే రూమ్ కాల్ చేయి. ఏమండి, మరీ అంత స్పీడ్ గా డిసైడ్ చేయకండి. ఏమండి, చాలా ఇబ్బంది అయిపోతుందండి. అసలే పెళ్లి గారి బ్రహ్మచారిని అండి. ఏమండి, ఫస్ట్ టైం కదండి, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ అండి. ఈ క్షమించడాలు నా దగ్గర కుదరవు. అసలు నేను చాలా స్ట్రిక్ట్. అసలు నిన్నని ఏం లాభం? మా బావని అనాలి. ఉండు, నీ పని చెప్తాను. డాడీ, డాడీ వస్తున్నా. ఏంటమ్మా స్వీటీ, ఏమైంది? ఏమైందా? మీ మేనేజర్ ఫ్రెండ్ చేసిన నిర్వాకం చూడండి. ఏంటమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పు. ఏమైందండి? స్టవ్ పెట్టి రూమ్ అంతా స్పాయిల్ చేస్తున్నాడు. సారీ అండి, ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించండి. అందుకు కావాలంటే శిక్షగా 100 గుంజలు తీస్తాను. ఓనీలే అమ్మా, అంతగా బతిమాలుతున్నాడుగా, ఈసారి వదిలే తల్లి. ప్లీజ్ అండి. సరే, మా డాడీ చెప్పారని వదులుతున్నాను. కేర్ఫుల్ పద డాడీ. మై గాడ్. హలో మధు గారు, ఏంటండి ఇలా డల్గా కూర్చున్నారు? మీరా, ఏం చెప్పంటారండి? నేను మీ చెల్లెలు గారు ఇచ్చిన షాక్ ఇప్పటి వరకు వదలలేదు. అమ్మో, ఈ ఇంట్లో ఉండే కంటే ఏ మిలిటరీ కమాండర్ దగ్గరైనా స్వేచ్ఛగా ఉండొచ్చు. ఇంతకీ మీరు భోజనం చేశారా లేదా? ఎక్కడ చేస్తారండి? మీ చెల్లెలు గారేమో ఇంట్లో వంట వరపు వద్దన్నారు. పోని బయటికి వెళ్ళి చేద్దామంటే నాకు హోటల్ ఫుడ్ పడదు. అందుకే ఏం చేయాలో తెలియక ఇలా దిగులుగా కూర్చున్నాను. సర్లేండి, దాని సంగతి వదిలేయండి. మీకోసం నేను భోజనం తీసుకొచ్చాను, ఫోన్ చేయండి. రండి. ఏమిటోనండి, మీరు ప్రతిదీ తెచ్చి నన్ను మొహమాట పెట్టేస్తూ ఉంటారు. ఏదేమైనా మీలో ఉన్న సౌమ్యత దయాగుణం మీ చెల్లెల్లో కొంచెం కొంచెం కూడా లేవండి. అబ్బా, పైకి అది గడుసుగా మాట్లాడినా దాని మనసు వెన్నండి. అవన్నీ ఇప్పుడు ఎందుకు? ముందు మీరు ఫోన్ చేయండి ప్లీజ్, ఫోన్ చేయండి. అమృతం, అమృతంలా ఉందండి. ఇంతకీ మీరే చేశారా? అవునండి. అబ్బా, నిజంగా చాలా బాగా చేశారండి. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకి చాలా థ్యాంక్స్ అండి. ప్రేమ దోమ ఏమీ లేదు, కానీ ఫోన్ చేసిన తర్వాత పిలవండి, వస్తాను. ఏంట్రా మధు, క్యాండిల్ పెట్టుకుని చదువుకుంటున్నావు, కరెంటు పోయిందా? లేదురా, బానే ఉంది. మరే లైట్ వేసుకోవచ్చుగా.
అయ్యో లైట్ ఎందుకు వేసావరా? ఈ విషయం గానీ మీ స్వీటీకి తెలిస్తే నన్ను పట్టుకుని వాయించేసి. ఏంట్రీ మా స్వీటీకి అంత భయపడిపోతున్నావు? ఏం చెప్పంటారా, ఈ రూమ్ లో ఉండాలంటే మీ స్వీటీ పెట్టిన రూల్స్ లో ఇదొకటి, హాస్టల్లో ఆ ప్రాబ్లం అయితే ఇక్కడ ఇది. మీ స్వీటీ కంటే ఆమె అక్కేనా? ఏంటండి? ఏంటా, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? రాత్రి 10 దాటిన తర్వాత లైట్లు వేయకూడదని చెప్పానా లేదా? నువ్వు వేసావేంటి? అయ్యో నాకేం తెలియదండి, మీ బాబాయ్ చదువుకుందాం అంటేను. అవును స్వీటీ, నేనే వేశాను. అయినా ఇలాంటి కండిషన్స్ అని పెట్టి ఎందుకు వాడిని బెదిరిస్తున్నావు? నీకు తెలియదు బావా, వీళ్ళకి ఇలాంటి రూల్స్ పెట్టకపోతే మన మాట వినరు. ఏ మిస్టర్, మా బావ నీ రూమ్ కు వచ్చి చదువుకుంటున్నాడు కాబట్టి నేను వదిలిపెడుతున్నాను. కబుర్లు మానేసి బుద్ధిగా చదువుకోండి. మా బావ వెళ్ళిన వెంటనే లైట్ ఆఫ్ చేసేయి, మర్చిపోకు. వెళ్ళొస్తాను బావా. వెళ్ళిరా మరద. అమ్మో మీ మరదలేంటారు బాబు, ఇలా పట్టుకుని వాయించేస్తోంది. అదంతలేరా, మనం వెళ్ళి చదువుకుందాం పదా. ఆలోచిస్తున్నట్టున్నారు? రండి స్వీటీ గారు, కూర్చోండి. అమ్మో నేను స్వీటీని కాదు, ప్రీతినే. మరి డ్రెస్? ఈ డ్రెస్ ఊరికినే సరదాకి చెల్లి డ్రెస్ వేసుకున్నాను అంతే. సారీ అండి, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇందాక ఏదో చాలా గాఢంగా ఆలోచిస్తున్నట్టున్నారు. అదే స్వీటీ గురించి అండి. స్వీటీ గురించా? మీ చెల్లి పైకి అల్లరిగా కనిపించినా మనసు మాత్రం మంచిదండి, చాలా తెలివైంది, షార్ప్ మైండ్. ఏంటి స్వీటీ గురించి అంతగా పొగిడేస్తున్నారు? కొంపదీసి దాంతో లవ్ లో పడ్డారా ఏంటి? అమ్మో అంత సాహసం నాకు లేదండి, ఆ సాహసవంతుడు మన సుబ్బుగాడే. వీడు సాఫ్ట్, ఆమెమో ఫాస్ట్. పాపం ఎలా భరిస్తాడో ఏమిటో ఆ భగవంతుడికే తెలియాలి. మీరెవరినైనా ప్రేమించారా? లేదండి, ప్రేమించడం అంటూ జరిగితే మీలాంటి అమ్మాయినే ప్రేమిస్తాను. లక్ష్మికళ్ళు ఉట్టిపడే అందమైన ముఖం, వినయం, విధేయత, నమ్రత, మీ చిలిపికళ్ళు ఉన్న అమ్మాయిని నేను లైక్ చేస్తాను. ఇంతకీ అలాంటి అమ్మాయి కనిపించిందా? కనిపించింది, సమయం చూసి నా లవ్ విషయం చెప్తాను. ఇంతకీ ఎవరు అమ్మాయి? త్వరలో చెప్తాను, ముందుగా చెప్పేది మీకే. హాయ్ బావా. హలో. మార్నింగ్ షో సినిమాకి వెళ్దావా? నో స్వీటీ, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, నేను చదువుకోవాలి. సండే నాడు కూడా చదువుకుంటూ కూర్చోవాలా? మస్తు సినిమా వచ్చిందట, అది చాలా బాగుందిట, వెళ్దావా? స్వీటీ ప్లీజ్, నన్ను డిస్టర్బ్ చేయకు. ఛా, నువ్వు ఒట్టి పప్పు మధువి, నిన్ను ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక నీ పని చెప్తానుండు. హాయ్ లిలీ. హాయ్ మాధురి, కమ్ కమ్, వస్తానుండు. అమ్మయ్యా వచ్చేసారా, ఈ హాలిడేని ఎలా జాలీడేగా గడపాలా అని ఆలోచిస్తున్నాను. నీకేంటి, మీ బావున్నాడుగా? ఓ మా బావు ఒట్టి ముద్దు పప్పే. ఓకే ఈ రోజు మన ప్రోగ్రామ్ ఏంటి, సినిమాకి వెళ్దావా? వెళ్దాం లేవే, ఇంకా చాలా టైం ఉంది. ఈ లోపు ఇద్దరు సరదాగా గేమ్ ఆడుకుందావా? ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి పార్టీ. ఏం గేమ్ చెప్పు. ఏం గేమ్ అంటే ఒకరిద్దరుగా ఒకళ్ళు కూర్చొని
ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండాలి. ఎవరు ఎక్కువసేపు చూస్తే వాళ్ళు గెలిచినట్టు. ఓకే ఓకే, నేను రెడీ, బట్ వన్ కండిషన్, అప్ టు 15 మినిట్స్. ఓకే, ఎవరు రెప్ప వాల్చకుండా చూస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఓకే, మనకు మనం ఆడుకుంటే ఏముంటుందే మజా, ఎవరైనా మేల్ ఫిగర్ ఉంటే బాగుంటుంది. ఏ స్వీటీ, మీ బావున్నాడు కదే, అస్సలు మా బావుతో వర్కౌట్ అవుదే. ఎవరున్నారబ్బా? హాయ్ మధు. హాయ్. హాయ్ మధు. హలో. ఒక నిమిషం ఇలా రండి. ఏంటండి ఇలా కూర్చోండి. ఏంటో చెప్పండి. ఏమీ లేదండి, మీతో గేమ్ ఆడాలండి. ఏం గేమ్ అండి? భయపడద్దు, వెరీ సింపుల్ గేమ్. ఒకరిద్దరుగా ఒకరు కూర్చుని రెప్ప వాల్చకుండా ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు ఎవరు ఎక్కువ సేపు చూస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఓకేనా? ఓకే అని చెప్పు. ఓకేనండి. ఓకే, ఎవరే ఇప్పుడు మీలో? నువ్వు ఫస్ట్. ఓకే, టైం ఫిక్స్ చేస్తున్నాను. సత్త రెడీ, మధు రెడీ, 1 2 3 4, గేమ్ స్టార్ట్. మధు నేను వస్తున్నాను, ఓకేనా? ఓకే, వెల్కమ్. స్వీటీ గారు రెడీయా? మధు, ఐ యామ్ రెడీ. ఓకే. నే అంతా విన్నాను, అంతా చూశాను. రెడీయా? రెడీ సుబ్బు. కమ్ ఆన్, 1 2 3. కాబట్టి మా అందరికి నువ్వు పార్టీ ఇవ్వాలి, అందరినీ సినిమాకి తీసుకెళ్ళాలి. నో, మీ రెడీని పార్టీ అంటే నాకు ఇష్టం ఉండదు. ఇవాళ మీ అందరికి మా వాడి చేత టిఫిన్ చేసి పెట్టాడు, తినేసి వెళ్ళండి. పదల సన్నజాజుల మల్లెపూలు మల్లెపూలు ఇలా రావాయి. ఎంత? 3 రూపాయలు అండి. ఓ 10 బూట్లు ఇదిగోండి. ఏంటి మల్లెపూలు తీసుకొస్తున్నారు? దేవుని పటానికా? కాదండి, మీకే. ఏమైనా విశేషమా? ఏంటో, మల్లెపూలు చూడగానే కొని మీకు ఇవ్వాలనిపించింది, కొనేశాను. ఈ మల్లెలు మీ జడలో పెట్టుకుంటే ఈ మల్లెలకే కొత్త అందం వస్తుంది, ఓ కొత్త పరిమళం సోకుతుంది. మల్లెలు గుప్పిన మీ జడ ఎలాంటి మగాడి ఒంటికి తగిలినా చాలు, కోటి పులకరింతలు పొంగుతాయి. మీ కవిత్వం కూడా వచ్చా? ఏంటో, మిమ్మల్ని చూస్తుంటే ఆటోమేటిక్ గా కవిత్వం పుట్టుకొచ్చేస్తుంది. Thank you.
ప్రీతి గారు, ప్రీతి గారు. రండి మధు గారు. ఏంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని చూద్దామని. చూసారుగా, ఇక వెళ్ళండి. అమ్మమ్మ, మిమ్మల్ని రోజుకోసారైనా మనస్ఫూర్తిగా చూడకపోతే నా మనసు ఊరుకోదు. మీరు కాలేజ్కి ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. మీ రాక కోసం నా మనసంతా రోజంతా తహతహలాడుతూనే ఉంటుంది. చూడాలని చూడాలని. చెప్పాను కదండి, నేను ఎక్కువగా మ్యూజిక్ స్కూల్లోనే ఉంటానని. అందుకే నా మనసును బాధ పెట్టకుండా మిమ్మల్ని రోజు చూడాలని, మిమ్మల్ని ఒకటి అడగాలని వచ్చాను. ఏం కావాలో అడగండి. మరి అడిగాక కోపడకూడదు. భలేవారే, అడగండి. ప్లీజ్ అండి, మీది మీది ఒక్క ఫోటో ఇవ్వండి. అవునండి, ఉదయాన్నే లేచి చందమామ లాంటి మీ ముఖం చూస్తుంటే నా మనసంతా హాయిగా అనిపిస్తుంది. మీతో గడిపే ప్రతి క్షణం నాకు మధురానుభూతిని కలిగిస్తుంది. ఏంటండి కవిత్వం వల్లిస్తున్నారు? ఇది కవిత్వం కాదండి, పచ్చ నిజాలు. ప్రతిరోజు తేనెలాంటి మీ తీయని ముఖాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా మనసు ఎదురు చూస్తుంది. నా మనసును అర్థం చేసుకుని ఒక్క ఫోటో ఇస్తే రోజు చూసుకుంటాను. తప్పదంటారా? తప్పదండి. సరే ఇస్తానండి. ఏంటి స్వీటీ గారు, కాలేజ్కి రావడం లేదా? వస్తున్నాను, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటండి? ఏంటి వ్యవహారం చాలా దూరం వచ్చినట్టుంది. ఏం వ్యవహారం? కాదు, గుడ్డు వ్యవహారం. మా అక్కజోలికి వెళ్ళొద్దని చెప్పానా? వెళ్తే బాక్స్ భద్రతుందని చెప్పానా లేదా? చెప్పానండి. మా నువ్వు దాని దగ్గరికి వెళ్ళి ప్రేమ పెళ్లి అంటూ ఏవో పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పి దాని ఫోటో కూడా అడిగావుట? ఏంటి గొడుగుతున్నావు? అబ్బే ఏం లేదండి, కానీ మీరు ప్రతిదానికి నన్ను రాజరంపాన పెట్టడం మీ జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారా? దిస్ ఇస్ టూ మచ్. ఏంటి వాయిస్ రేజ్ అవుతుంది? ఏంటి ఏ అవ్వకూడదా? అయినా ఎన్నాళ్ళు మీరులా నా మీదకి సారీ చేస్తారో నేను చూస్తాను. ఈ మధు సంగతి మీకు ఇంకా తెలీదు. నాకు గానీ కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానా? పరిగెత్తి పారిపోతాను.
హలో మధుజీ. అమ్మో ఇటు రండి సార్, కూర్చోండి. అవును, పొద్దున మా అక్క గురించి అడిగితే అలా పారిపోయారేంటి? పారిపోయానా? అవునండి. లేదండి. సర్లే, ఓకే, మీకు అవి ఇవి చెప్పి మిమ్మల్ని టెన్షన్ పెట్టడం నాకు ఇష్టం లేదు, నిజం చెప్పేస్తాను. ఏంటి మీరు అనేది? ఏంటా, మా బావ నీ గురించి పెద్ద తెలివైన వాడువని, ఇన్నోసెంట్ క్యారెక్టర్ అని, శ్రీరామచంద్రుడు అని, అసలు అమ్మాయి పంప కన్నెత్తైనా చూడవని ఏవేవో చెప్తే అవేంటో తెలుసుకుందామని చిన్న టెస్ట్ చేశాను. సరదాగా అంతే. టెస్టా? సరదాగానా? ఎస్, ఆ స్వీటీని ప్రీతిని నేనే. షాక్ అయ్యావా? షాక్ లోంచి బయటికి రా, ఇకనైనా బుద్ధిగా ఉండు. ప్రేమ పెళ్లి అంటూ దేవదాసులు అయిపోక చదువు మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, పైకొస్తావు. అర్థమైందా సార్? వెళ్ళండి సార్, వెళ్ళి చదువుకోండి. మొత్తానికి మా స్వీటీ నిన్ను స్వీట్గా చీట్ చేసిందనమాట. అవునరా, నేను భలే మోసపోయాను. స్వీటీ ప్రీతి ఒకటే నేను ముందే చెప్పి నన్ను బతికించింది. ఏమైనా స్వీటీ చేసిన యాక్షన్కి బెస్ట్ నంది అవార్డు ఇవ్వచ్చురా. ఓయ్ సుబ్బు, ఏంటి అవార్డులు అవి ఇవి అంటున్నారు? బుద్ధిగా చదువుకోవడం మానేసి. నీ గురించి ఏమైనా బావా, అమ్మాయిల విషయంలో మధు ఫాస్టే. అమ్మా తల్లి దొరికిపోయాను కదా అని వాయించేకు. అయినా నువ్వేంట్రా, అజంతా శిల్పం లాంటి అందమైన అమ్మాయిని ముందు పెట్టుకుని చదువు చదువు అంటూ ఉండకపోతే హ్యాపీగా పెళ్లి చేసుకుని చదువుకోవచ్చు కదా. కరెక్ట్ గా చెప్పావు మధు, ఇప్పుడేమంటావు సుబ్బు? ఓకేనా, డాడీతో మాట్లాడా. అమ్మో, దీన్ని పెళ్లి చేసుకుని చదవటమా? ఇక నా చదువు కొండెక్కినట్టే. నేను దీన్ని పెళ్లి చేసుకోవడం అంటూ జరిగితే నా ఐఏఎస్ పూర్తి అయ్యాక అప్పటి వరకు నిన్ను ఊహించుకుంటూ ముక్కు మూసుకుని తపస్సు చేయాలా? కరెక్ట్ గా గీసేసు, నీదే అలసి బయలుదేరి హిమాలయాస్కి. ఓయ్ బావా. అమ్మా తల్లి, నువ్వెంత త్వరగా వెళ్తే అంత మంచిది, నేను చదువుకోవాలి, ఇక దయచేస్తావా? లోపలికి వస్తావుగా, అప్పుడు చెప్తా నీ సంగతి. హలో శృతి. హాయ్ శృతి. ఆ ముగ్గురు కుర్రాళ్ళకి మీ వెంటపడి ప్రదక్షిణాలు చేయడం తప్ప వేరే పని ఏం లేనట్టుంది. మరి మా గురించి ఏమనుకుంటున్నావే? అందం ఆకర్షణ ఉన్న మా లాంటి మోడర్న్ గర్ల్స్ ఎలాంటి అపర పర్వాక్తునైనా ముగ్గులకు దించేస్తాం. తిరుగుపోతుగాళ్ళు, వ్యక్తిత్వం లేని వాళ్ళనే మీ ట్రిక్స్ పడిపోయేది. జీవితాన్ని ఛాలెంజ్ గా తీసుకునే వాళ్ళు ఎవరు మీ ట్రిక్స్ పడిపోరు. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఎందుకు లేరు? ఎవరే ఆ పత్నివత్తుడు? ఇంకెవరు? మా బావ సుబ్బు. అబ్బా, సుబ్బును లైన్ లో పెట్టడం ఎంతసేపే? మేము తలుచుకుంటే అమెరికన్ని షారుక్ అన్ని కూడా మా వెంట తిప్పుకోగలం. సుబ్బు ఓ లెక్క. మీరు ఈ జన్మ అంతా తల్లకిందులుగా తపస్సు చేసినా మా బావని ఎవ్వరూ ఏమి చేయలేరు. సరే పందవా. ఓకే, నెల రోజుల్లో. అబ్బా నెల రోజులు ఎందుకే? విత్ ఇన్ వన్ వీక్ లో మా ముగ్గురులో ఎవరో ఒకరు వెంట తిప్పుకునేలా చేస్తాం. ఓకేనా? ఓకే. వారం రోజుల్లోగా మీ బావను మా చుట్టూ తిప్పించుకోపోతే ఈ కాలేజ్ చుట్టూ మేమందరం నగ్నంగా 3 రౌండ్స్ తిరుగుతాం. ఓకే, ఓడిపోతే? మరి నువ్వోడిపోతే? మీలో ఏ ఒక్కరైనా మా బావని లైన్ లో పెట్టగలిగితే ఈ కాలేజ్ చుట్టూ 3 సార్లు కాదు 300 సార్లు నగ్నంగా తిరుగుతాను. ఓకే. ఓకే. ఎక్కడే మీ బావా? ఏ అచ్చుడు, 1 వీక్ ఏంటే? ఇప్పుడే నేనంటే ఏంటో నిరూపిస్తాను. నీ భావన అందరికి ఎలా ఉబ్బి దబ్బి బైపోయి మాదిరి మాదిరి అంటూ నా వెంట పడతాడో నిరూపిస్తాను. ఓకే. ఓకే, వెళ్ళి ట్రై చేయి. ఏం లేదు, బోర్ కొడుతుంది, కొంచెం కంపెనీ ఇస్తావని. నీకేం లేదా? వాళ్ళ కంపెనీలో ఏముంది, నీ కంపెనీలో అయితే హాయిగా ఉంటుంది. యు ఆర్ వెరీ హ్యాండ్సమ్ సుబ్బు, ఇంత అందమైన ముఖాన్ని ఒక్కసారి దగ్గరికి వచ్చి చూస్తే ఎలా ఉంటుందోనని. మిస్ మాధురి, బిహేవ్ యువర్సెల్ఫ్, ఇది కాలేజ్, ఇక్కడ మనం వచ్చింది చదువుకోవడానికి, ఇలా దిగజారి ప్రవర్తించడానికి కాదు. అండర్స్టాండ్? ప్లీజ్ సుబ్బు, ఒక్కసారి ఒక్క ముద్దు. మాధురి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఆడదే ఆడదాలా ఉంటే మంచిది. ఇప్పుడే ఉంటావు మాధురి. అప్పుడే ఏమైందే? ఇప్పుడే ప్రారంభం, ఇంకా ఇంటర్వ్యూలు ఉంది, ఆ పైన క్లైమాక్స్ ఉంది, అప్పుడు చెప్తాను. Hey!
సారీ సరిత, రియల్లీ ఐ యామ్ సారీ. అబ్బాయి ఎంత గట్టిగా గుద్దావు సుబ్బు, ఒళ్ళు హూనమైపోయింది. చెయ్యి నొప్పిగా ఉంది. ఐ లవ్ యూ సుబ్బు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఆడవాళ్ళని చూస్తే మగవాడికి అభిమానం కలగాలి కానీ అసహ్యం కాదు. ఇంకెప్పుడు నా తల్లి బిహేవ్ మైండ్ ఇట్. ఏంటి ఇంత చిన్న విషయానికి అంతగా వరి అయిపోతారు? నీకు చిన్న విషయంలాగే ఉంటుంది, మేమెవరూ సుబ్బుని ట్రాప్ చేయలేకపోయాం. మీరు వేస్ట్ గానే, నేను చేసి చూపిస్తాను. అరగా సుబ్బు, వాటర్ బాటిల్ తీవి, మట్టివి కొంచెం. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. సుబ్బు సుబ్బు ప్లీజ్ ఒకసారి బండ పో ప్లీజ్. సుబ్బు కార్వాడు ఫాస్ట్ గా వచ్చి బురద కొట్టి నా బట్టలన్నీ పాడు చేశాడు. ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ప్లీజ్ హెల్ప్ మీ. ఇట్స్ ఓకే, కమ్ ఆన్. థ్యాంక్ యూ సుబ్బు. రా, కమ్ ఆన్ సుబ్బు, కమ్ ఆన్. నువ్వు అసలు ఆడవాళ్ళమేనా? నవ్య నవ్య, ఏంటి ఆలోచిస్తున్నా? ఒక్క నిమిషంలో చేంజ్ చేసుకొని వస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చెప్పాల్సిందంతా చెప్పాను, ఎందుకంటే మావయ్య నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని జీవిస్తున్నాడు. ఆయన ఆశలు తీర్చేదనివైతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. పరాశ్రీని కన్నెత్తి చూడవనే నీపై ఉన్న నమ్మకంతో ఆ బంధం కాశాను. గెలుపు నాదే. సుబ్బు విషయంలో మనం ఓడిపోయేలా ఉన్నాం. మనం ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు కొంచెం కూడా చెల్లం కలగట్లేదు. ఉత్త జిడ్డు. అవును, మనం ఈ రేంజ్ లో ప్రయత్నిస్తే ఓడిపోవడం ఖాయం. మనం ఓడిపోతే కాలేజ్ చుట్టూ టాప్లెస్ గా 3 రౌండ్స్. మై గాడ్, ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? కాలేజ్ కి టైం అయిందే, ఏం చేసినా మనం గెలవాలి. రావి కాలేజ్ కెళ్దాం. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అదేదో మాస్టర్ ప్లాన్ వేసిందే, డిస్టర్బ్ చేయకుండా మనం వెళ్దాం పదా. హాయ్ స్వీటీ. హాయ్. ఎంతవరకు వచ్చే మీ ట్రయల్స్? ఇంకా 2 రోజులుందిగా. మేమే గెలిచి తీరుతాం. ఏంటి గెలిచేది? ఎప్పటికైనా మించిపోయిందే లేదు స్వీటీ. మేము ఓడిపోయామని ఒక్క మాట ఒప్పుకోండి, క్షమించేస్తాను. నో నెవర్. మా పందు మేము ఎప్పుడు ఓడిపో, ఎలాగైనా గెలుస్తాం. చూద్దాం ఎవరిని ఎవరు గెలుస్తారో. నేను మా డాడీ ఈ రోజు ఊరు వెళ్తున్నాం మా కజిన్ పెళ్లికి. రావడానికి 2 రోజులు పడుతుంది. మరి మీ బావ రావట్లేదా పెళ్లికి? బావకు ఎగ్జామ్స్ ఉన్నాయట, రావట్లేదు. ఎనీవే రెడీగా ఉండండి వచ్చేసరికి. ఎందుకే? అదే కాలేజ్ చుట్టూ రౌండ్స్ కొట్టడానికి టాప్లెస్ గా. బాయ్. ఇప్పుడు ఇంట్లో సుబ్బుగాడు ఒక్కడే ఉన్నాడు. స్వీటీని గురించి నా మనసులో ఉన్న మాట చెప్పేసి
స్వీటీని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని, ఆమె లేనిదే నేను బ్రతకలేనని, నువ్వు నిజంగా నా ప్రాణ స్నేహితుడు అయితే, మన స్నేహానికి విలువిస్తే, నా ప్రేమ విషయంలో అడ్డు తప్పుకు అని చెప్పేస్తే, ఒకవేళ లేదు అన్నాడనుకో, అది వేరే సంగతి. స్వీటీ, నిన్ను నా నుండి ఎవ్వరూ దూరం చేయలేరు. నిన్ను నా జీవిత భాగస్వామిగా చేసుకోవడమే నా జీవిత లక్ష్యం. స్వీటీ, ప్రీతిగా నా హృదయాన్ని దోచుకున్నావు. నిన్ను వదిలి నేను ఉండలేను. నువ్వే నా సొంతం అనుకున్నాను. నిన్ను నా సొంతం చేసుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు ఇంకొకరు ఇల్లాలైతే నేను భరించలేను. స్వీటీ, స్వీటీ, ఐ లవ్ యూ. స్వీటీ, ఐ లవ్ యూ. ఏంటి, తలుపులన్నీ తీసున్నాయి, లైట్లన్నీ వేసున్నాయి, ఇది బావు పని అయ్యి ఉంటుంది. లోపల చదువుకుంటున్నాడేమో. డాడీ, నేను వెళ్ళి చూసొస్తాను. అలాగేనమ్మా. ఏయ్ సుబ్బు, బావా సుబ్బు, బావా 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 సుబ్బు, బావా బావా. ఏ సుబ్బు బావా, ఏ బావా, ఏ సుబ్బు బావా. బావా, నాకు ఒక నిమిషం నీతో అపాయింట్మెంట్ కావాలి. ఏంటి? ఏం లేదు, నాకు చిన్న డౌట్. అడగనా? అడుగు. నీ డౌట్ ఏంటో? సుబ్బు, అసలు ప్రేమ అంటే ఒకరినొక చూసుకుంటూ ఆకర్షితులై కోరిక తీర్చుకోవడమేనా? నను, అది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కాదు, వ్యామోహం. ఖచ్చితంగా చెప్పాలంటే 5 నిమిషాల ఆనందానికి లోనైతే పశువులతో సమానం. స్వీటీ, ప్రేమంటే 2 అక్షరాల కలయిక కాదు, ప్రేమంటే 2 జీవితాల నవలిక, ప్రేమంటే 2 మనసుల కలయిక. ప్రేమకు భగవంతుడంత పవిత్రత ఉంది, తానంత చీపుగా తీసుకోదు. అయితే నేనంటే నీకు ప్రేమేనా? ప్రేమ లేకపోతే నీ కోర్ట్ చేసులు భరిస్తానా? అయితే పెళ్లి ఫిక్స్ చేసుకుందా? నో స్వీటీ, ముందు మన చదువు పూర్తి కావాలి, ఆ తర్వాతే పెళ్లి. మనకెందుకు చదువులు? మనము మన పిల్లలు కూర్చుని తిన్నా 6 తరాల తరగని ఆస్తి ఉంది కదా. అవును, కాదన్ను. కానీ సమాజంలో కొత్త తరానికి చదువు చాలా అవసరం, నీకు తెలియదు గానీ. నువ్వు వెళ్ళు. ఓ, నీ వ్యక్తిత్వం చాలా సూపర్ బావా. బాయ్. ఏ సుబ్బు, ఏంటి ఇంత లేట్ గా వస్తున్నావు? ఎక్కడైనా అమ్మాయికి బీట్ కొట్టేస్తున్నావా ఏంటి? ఎల్లిగా రావాలనుకున్నాను, లైబ్రరీలో లేట్ అయింది. ఇప్పుడు ఏమైంది, నీ పని చూసుకో. అవునా, అలా ఉండు. నీకు ఎప్పుడు కాలేజీ లైబ్రరీ బుక్స్ తప్ప నేనంటే కొంచెం కూడా ధ్యాస లేదా? ఏమిటరా, ఏమైంది? ప్రేమ పిచ్చి. ఏం జరిగిందని రా, పెద్ద కొంపలంటుకు పోయినట్టు అరిచేస్తున్నావు. ఇది నీకు కాబోయే పెళ్ళమే కదరా. నీకు దొన్న, నీ కూతురు కొద్దన్న, నన్ను వదిలేండి బాబు. స్వీటీ, ఎంతసేపు ఇలా దిగులుగా కూర్చుని కుమిలిపోతావు? లే, కాస్త ఎంగిలిపడు. ప్రొద్దుటి నుంచి ఏమీ తినలేదు. నా మాట వినమ్మా, లేచిరా. కాస్త ఎంగిలిపడదు గాని. వద్దు డాడీ, నాకు ఆకలిగా లేదు. చనిపోయిన మన సుబ్బు జ్ఞాపకాలు నువ్వింకా మర్చిపోలేకపోతున్నావమ్మా. వాడు దూరమైనందుకు నాకు మాత్రం బాధ లేదా? కానీ ఏం చేస్తాం, పోయిన వాళ్లతో మనం పోలేం కదా. గాయాలైనా బాధలైనా ఆ కాలమే మార్పుతుందమ్మా. కష్టాలు బాధలు మానవులకే వస్తాయి కదమ్మా. అన్నీ తెలిసిన దానివి, బాగా చదువుకున్న దానివి. నీకు నేను చెప్పాలా అమ్మా, సుబ్బుకు నేనంటే ఎంతో గౌరవం, నువ్వంటే ఎంతో ప్రాణం అమ్మా వాడికి. వాణ్ణి పెంచి పెద్ద చేసి మీ ఇద్దరిని ఒకటిగా చూడాలనుకున్నాను. వాడు నా ఆశలు అడిగి ఆశలు చేసి వెళ్లిపోయాడమ్మా. లేదు డాడీ, మీకు తెలీదు, అసలు సుబ్బు మన నుంచి దూరం అయ్యాడంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. సుబ్బులే నీ లోకం, నాకు శూన్యం, శూన్యం.
మధు బాబు, ఘోరం జరిగిపోయింది బాబు. ఏంటంకల్ ఏం జరిగింది? స్వీటీ కనిపించడం లేదు బాబు. ఏమిటి స్వీటీ కనిపించడం లేదా? అవును బాబు, ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? అయ్యారు, అయ్యా కిందకి రండి. అయ్యా ఏంటి? అయ్యా ఏంటి? మీ అమ్మాయి గారు స్పృహ తప్పి శ్మశానంలో పడిపోయారండి అయ్యా. మీరు త్వరగా రండి అయ్యా. పదండి పద బాబు. అమ్మా అమ్మా స్వీటీ, ఎలా వచ్చావు అమ్మా ఇక్కడికి? అమ్మా మధు, నా కూతురికి ఏమైంది బాబు? జాగ్రత్తగా తీసుకురండి నా కూతురు, జాగ్రత్తగా తీసుకురండి నాయన, జాగ్రత్తగా తీసుకురండి. అమ్మా స్వీటీ, ఏంటమ్మా ఏంటమ్మా ఇది? అమ్మా స్వీటీ, అయ్యయ్యో మధు. డాక్టర్, మా అమ్మాయికి ఎలా ఉంది? మీ అమ్మాయి ప్రాణానికి ఏం పర్వాలేదండి, డోంట్ వరీ. కానీ కానీ మా అమ్మాయికి ఏమైంది? ఏం గాబరా పడకండి, మీ అమ్మాయి స్పృహలో రావడానికి కొంచెం టైం పడుతుంది. రాత్రంతా మంచిగా తడడం వల్ల, అదిగాక తలకు కొంచెం గాయం కూడా అయింది కదా, అంచేత రెస్ట్ బాగా అవసరం, డోంట్ వరీ. కానీ మీరు చేయవలసిందా ఏంటంటే చెప్పండి డాక్టర్. నా కూతురు గురించి నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను డాక్టర్. నా ముద్దుల స్వీటీకి ఏమన్నా జరిగితే నేను తట్టుకోలేను డాక్టర్. డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్, ప్లీజ్. చూడండి, నేను కొన్ని మందులు రాసిచ్చాను, ఇవి క్రమం తప్పకుండా వాడండి, తగ్గిపోతుంది. చూడు మిస్టర్. చెప్పండి సార్. చూడు, నువ్వు ఈ అమ్మాయి నీ కంటికి రేపలా కాపాడుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎంత బాగా కాపాడుకుంటే అంత ఎర్లీగా కొనుక్కుంటుంది ఈ అమ్మాయి. సరేనా? నేను వెళ్తాను, మీకేమైనా అవసరం అయితే ఫోన్ చేయండి, నేను మళ్ళీ వస్తాను. ఓకే డాక్టర్. నేనేం పాపం చేశాను? నా భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు. నేనేం పాపం చేశాను బాబు? ఊరుకోండి ఊరుకోండి, అన్ని తెలిసిన వీలైపోతే
త్వరలోనే మన స్వీటీ కోలుకుంటుంది, మళ్ళీ మనందరితో హ్యాపీగా తిరుగుతుంది. కొంచెం కొంచెం ఓపిక పట్టండి. కూర్చో బాబు కూర్చో. ఏం పర్వాలేదు, అవుట్ ఆఫ్ డేంజర్. కానీ స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుందన్నారు డాక్టర్. ఇప్పుడు దాన్ని చూస్తుంటే ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండే మన స్వీటీ అని అనిపిస్తుంది. స్వీటీని ఈ స్థితిలో చూడలేకపోతున్నానే. అవునే పాపం, ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకోవాలనుకున్నా తన సుబ్బు ఒక్కసారిగా దూరం అయ్యేసరికి డిప్రెషన్ కు లోనైనట్టుంది పాపం. ఏమిటో, స్వీటీని ఇలా చూస్తావు అనుకోలేదే. స్వీటీకి మధు చేస్తున్న సేవలు చూస్తుంటే నిజంగా అతను అభినందించకుండా ఉండలేకపోతున్నాం. ఇందులో నాదే ఉంది, ఒక ఫ్రెండ్ కి ఫ్రెండ్ లా హెల్ప్ చేస్తున్నానంతే. కాదమ్మా, ఫ్రెండ్ మాత్రమే కాదమ్మా, అన్నిటినీ మించిన ఆత్మీయుడు ఆ దేవుడు మా కోసం పంపించినట్టున్నాడు తల్లి. అంకుల్ మళ్ళీ రేపు వచ్చి చూస్తాం. వెళ్ళొస్తాం అంకుల్, వస్తాం. అలాగే వెళ్ళొస్తాం మధు. ఓకే. వెరీ గుడ్. చూడమ్మా, ఒక ఫ్యామిలీ డాక్టర్ గా చెప్పాలంటే నువ్వు ఇంత త్వరగా కోలుకోవడం కారణం నా మందు ఒకటే కాదమ్మా, ఈ అబ్బాయి. ఈ అబ్బాయి నిన్ను రాత్రి బొవ్వళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అంతేకాదు, ఈ రోజు మీ డాడీ నువ్వు క్షేమంగా ఉన్నారంటే దానికి కారణం ఈ అబ్బాయే. అవును డాక్టర్, పరాయి వాడైనప్పటికీ ఆత్మీయుల్లా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇతని రుణాన్ని నేను నా బిడ్డ ఎప్పటికీ తీర్చుకోలేము డాక్టర్.
గురించి ఆలోచిస్తున్నా. స్వీటీ గురించేరా? పాపం తన సుబ్బుని పెళ్లి చేసుకుని అతనితోనే తన జీవితం అనుకుంది. కానీ దురదృష్టవశాత్తు సుబ్బు చనిపోయాడు. కానీ అతను ఎలా చనిపోయాడో ఆ భగవంతుడికే తెలియాలి. చేసినంత చేసి నువ్వు భలే జోకులేస్తారా? ఏంటా మీరు అనేది? ఏంటా, స్వీటీతో నీ ప్రేమకు సుబ్బు అడ్డం వస్తున్నాడని తెలివిగా నువ్వే వాడిని చంపేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు కథలు చెప్తారా? సుబ్బు నేను చంపలేదు. సుబ్బు నేను చంపలేదురా. స్వీటీని నేను ఇష్టపడిన మాట నిజమే, కానీ స్వీటీకి సుబ్బు మీద ఉన్న ప్రేమ తెలిసాక నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. అయినా ప్రేమ కోసం హత్య చేసేటంత మూర్ఖుడి కాదురా, మూర్ఖుడి కాదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నో, నా మాట నమ్మంటరా? సుబ్బు నేను చంపలేదురా, చంపలేదు. రే రమలాడుతున్నాడురా. అవునరా, ఏ ఉద్దేశం లేకపోతే స్వీటీకి ఎందుకు సపరేట్ చేసినట్టు? ఆమెకు దగ్గర అవ్వాలనేగా. అవునరా, దగ్గర అవ్వాలని. పరాయి వాడినైనా నన్ను ఎంతో ఆప్యాయతగా చూసుకున్నారు. ఈ విధంగానైనా వాళ్ళ రుణం తీర్చుకున్న వాడినయ్యాను. రే, మీరు అనుకున్నట్లు సుబ్బు చనిపోవడానికి నాకు ఏ సంబంధం లేదు. స్నేహం విలువ మీకు తెలీదురా. మరి అయితే సుబ్బు ఎలా చనిపోయినట్టు? ఎవరు చంపినట్టు? ఎవరు చంపినట్టురా? అదే నాకు తెలియట్లేదు. ఎవరై ఉంటారు, ఎవరై ఉంటారు, ఎవరై ఉంటారు, ఎవరై ఉంటారు, ఎవరై ఉంటారు. మీరు చేసిన నేరానికి మీ ముగ్గురిని చంపకుండా వదిలిపెట్టు. ఏంటి, ఎందుకు అలర్చా? స్వీటీ, ఈ పెయింటింగ్స్ చూడు, ఎంత బాగున్నాయో. అవును, ఒక అమ్మాయి ఇంత మంచి చిత్రాలు గీసిందంటే ఆశ్చర్యంగా లేదు. అసలు ఈ మధ్య ఆడవాళ్ళందరూ. సార్ పోస్ట్. స్వీటీ గారికి రిజిస్టర్ పోస్ట్ వచ్చింది, సంతకం పెట్టి తీసుకోండి. అరే అరే, మేడం లేదండి. Oh!
ఏంటి మధు, నేను డిజైన్ ఆఫ్ మెషిన్ టూల్స్ గురించి డౌట్స్ అడగడానికి వస్తే నువ్వు ముద్ర మీద ముద్ర పెట్టేస్తావు, ఇంతకీ ఎవరికి? మా అమ్మ ఉందండి, చూసాలేదు కదా, ఒకసారి చూసుకుందామని. ఒకసారి నేను కూడా చూస్తాను. అదే వద్దండి, మీ అమ్మమ్మ గారి ఫోటో ఎలా ఉంటుందో నేను చూస్తాను, ఇవ్వండి. ఏం లేదండి, రెండు కళ్ళు, ముక్కు, రెండు చెవులు, అంతేనండి, రెండు తెల్ల వెంట్రుకలు, అంతేనండి, ఇంకేం లేదండి. తల, ఒక నోరు, ఆ నోట్లో పళ్ళు కూడా ఉంటాయి కదూ. అవునండి, అచ్చం రెండు కళ్ళు ఉంటాయండి, ఒక వెంట్రుకు ఉంటుందండి, ఒక ముక్కు ఉంటుందండి, అంతే. ఇంకా పిచ్చి పిచ్చి మాట్లాడి ఆ ఫోటో చూపించు. లేదండి, చూపించమంటుంటే అమ్మమ్మ చూసేసారా అమ్మమ్మండి, అచ్చు మీరే పోలికరండి. ఏంటిది, సేమ్ టు సేమ్ అండి, ఏమిటో విచిత్రం. కిల్లారా దగ్గరికి రా, పోతండి దగ్గరికి రా. సేమ్ అలాగే, ఇక్కడ ఒక ముద్దు పెట్టి చూద్దాం. పెట్టమంటుంటే వద్దండి, పెట్టమంటుంటే పెట్టు. ఇంకా నేను మోటన్ అవ్వాలి కాదు కానీ, ఇంతసేపు పోసినందుకు నువ్వు నాకేం ఇస్తావు? ఏం కావాలి? నాకు వెరైటీస్ ఆఫ్ కిసెస్ కావాలి, ఇస్తావా? అబ్బా అవన్నీ నాకు తెలియదు బాబు. నవ్వులు ఎన్ని రకాలు ఉన్నాయో కిసెస్ లో కూడా అన్ని రకాలు ఉన్నాయి తెలుసా? అవన్నీ నాకు తెలియదు అన్నాను కదా, అవేవో నువ్వే చెప్పు. ఓకే, ఫస్ట్ లిప్ కిస్. అది అందరికీ తెలిసిందేలే, ఇంకా ఏంటి? ఫ్లయింగ్ కిస్, ఫ్రెంచ్ కిస్, ఇండియన్ కిస్, ఇంగ్లీష్ కిస్, స్పానిష్ కిస్, అరేబియన్ కిస్, జపనీస్ కిస్, జర్మన్ కిస్, టైటానిక్ కిస్, లిప్ కిస్, హెయిర్ కిస్, బాడీ కిస్, కాదనకు మిస్, ఇది హానిమూన్ కి దారి చూపిస్తుంది, వద్దనుకో. అవును, ఇంతకీ రెండు రోజుల నుంచి నవ్య కనిపించట్లేదు, ఏమైంది? నాకు తెలీదు, ఎక్కడికెళ్ళినా చెప్పే వెళ్ళేదే. ఊరిలిందేమో అయ్యుండచ్చు. హాయ్ మాధురి. హాయ్. ఇంతకీ మీ గర్ల్ ఫ్రెండ్ నవ్య ఏమైంది? నవ్య వాళ్ళ పెదనానికి ఒంట్లో బాగాలేదని ఊరెళ్ళింది. ఊరెళ్ళిందా? అవును మాధురి. స్వీటీకి ఎలా ఉంది? ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుంది. సరే పార్క్ వెళ్దానండి. పదరా, కాసేపు బయటికి వెళ్ళొస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, వెళ్దామా? అబ్బాయి గారు ఇష్టం. థ్యాంక్ యూ. హాయ్ సరిత. హాయ్ వంశీ. ఎక్కడికి వెళ్తున్నావు? ప్రిపరేషన్ హాలిడేస్ కదా, ఊరికి బయలుదేరాను. స్టేషన్ కి వెళ్దామంటే ఆటోలు స్ట్రైక్ అట, అందుకని నడిచి వెళ్తున్నాను. రా సరదాగా గడిపి వెళ్దాం. సరే వెళ్దాం పదా. కమ్ ఆన్ యార్. Come on.
మాధురి మాధురి హాయ్ ఏంటి డల్గా ఉన్నా ఏం లేదు సంజయ్ రెండు రోజుల నుంచి సరిత దివ్యలు కనిపించడం లేదు ఎక్కడికి వెళ్లారో ఏంటో వాళ్ళు లేక చాలా బోర్ కొడుతుంది నాకు దివ్య ఊరిలేదని చెప్పానుగా ఎందుకు అలా కంగారు పడిపోతావు సరిత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎక్కడికో వెళ్ళుంటుంది గాని మనం కూడా అలా సరదాగా వెళ్లి గడిపోద్దాం పదా ఎక్కడికి మన దేవ గెస్ట్ హౌస్ కి వెళ్దాం పదా వెళ్దాం పదా కమ్ ఆన్ ఎంజాయ్ చేయాలి కమండి కూర్చో పాడు చేశావు అలాగా
హలో, ఏంటి ఇలా వచ్చారు? స్వీటీ కోసం? ఊళ్ళో లేదు, ఏ పెళ్లి మార్నింగ్ వస్తుంది. మాకు తెలుసులే. మరి ఎందుకు వచ్చారు? బేసిక్ కాన్సెప్ట్స్, డెఫినేషన్స్ అండ్ యూనిట్స్ గురించి తెలుసుకుందాం అని వచ్చాం. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వై నాట్, ష్యూర్, కూర్చోండి. చెప్పనా? చెప్పండి. There are two points of view from the which the behavior of matter can be studied. The macroscopic and the microscopic and the... నన్ను క్షమించి చెప్పి ఎలా గెలి వచ్చిందని కాపాడు. అవునా? మేము వెంటనే వస్తున్నాం, వస్తున్నాం. మేము ఎప్పుడే వస్తున్నాం. అదో త్వరగా రా, మేము బయలుదేరుతున్నాం. వాట్ హ్యాపెండ్? పద చెప్తాను రా. నేనే సుబ్బుని. నన్ను నీ నుంచి దూరం చేసిన నీ ఫ్రెండ్స్ ముగ్గురికి తగిన శిక్ష విధించాను. స్వీటీ, మావయ్య సంతోషం కోసమైనా నువ్వు మధుని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. ఇదే నా కోరిక. కమాన్ స్వీటీ.